కరోనా సంక్షోభంలో కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని కాకినాడ 43వ డివిజన్ కార్పొరేటర్ జెడి పవన్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ 43వ డివిజన్లో లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ ఆర్థిక సహకారంతో సేవాభారత్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జెడి పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. సందర్భంగా కార్పొరేటర్ జెడి పవన్ మాట్లాడుతూ కరోనా వంటి కష్ట సమయంలో సేవాభారతి వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఈరోజు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సేవాభారతి అధ్యక్షులు అట్లూరి శివరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా సందర్భంలో కొంతమంది పేదలకి సహాయం చేసే అభిప్రాయంలో హైదరాబాద్లో కొన్ని కాలనీస్లోనూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సేవాభారతిని సెలెక్ట్ చేసుకొని సేవాభారతి ఆధ్వర్యంలో ఈ కాకినాడ 43వ డివిజన్లో సుమారు 100 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేశారు. ఆ కార్పొరేట్ వారికి దీనికి ఇక్కడ మా 43వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ పవన్ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి అందరినీ ఒక క్రమబద్ధీకరణగా అందరికీ సహాయం అందేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించినటువంటి లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ వారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ నమస్కారం అండి. మరి ఈరోజు 43 డివిజన్లో మరి లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ప్రెసిడెంట్ అట్లూరి శివరామకృష్ణ గారు, శ్రీ శ్రీహరి గారు, వాళ్ళ ఫాదర్ సేవాభారతి ఆధ్వర్యంలో అట్లూరి శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ 43 డివిజన్లో శానిటరీ వర్కర్స్కి అలాగే నిరుపేద కుటుంబాలకి ఒక 100 మంది తీసుకుని వాళ్ళందరికీ కూడా నిత్యావసర ఇవ్వడం జరుగుతుందండి. మరి చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇవాళ. ఇది ఇలాగ అన్ని వార్డుల్లో కూడా పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇలాగ ఈ శివరామకృష్ణ గారు ఈ సేవాభారతికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.